హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎం కిసాన్లో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. పిఎం కిసాన్ 8th ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు వేస్తారు, అలానే పెండింగ్ అమౌంట్ అనేది మనకి ఎప్పుడు పడుతుందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. చాలామందికి అయితే పెండింగ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి అయితే 6,000 రూపాయలని పడతా ఉంది, డిసెంబర్లో 2,000 అనేది. అలానే కొంతమందికి అయితే ఇంతకుముందు నెలలో కూడా పడింది, ఈ నెలలో కూడా 2,000 కంతులనేది ఒకేసారి పడింది, వాళ్ళకనేది 6,000 రూపాయలనేది పడతా ఉంది. అలానే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా 4,000 రూపాయలనేది పడుతుంది మీ అకౌంట్లో అయితే. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లో. ఇప్పటికీ కొంతమందికి 6,000 రూపాయలనేది డిసెంబర్లో మళ్ళీ ఈ నెలలో అయితే కొంతమందికి పడింది. మీకు అయితే ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. 6th ఇన్స్టాల్మెంట్ వచ్చి డిసెంబర్లో పడింది. ఇక్కడ 7th ఇన్స్టాల్మెంట్ వచ్చి చూడండి, FTY జనరల్ పేమెంట్ ఇస్ కన్ఫర్మేషన్ ఇస్ పెండింగ్ అనేది. అతనికైతే ఈరోజే అమౌంట్ అనేది పడింది 2,000 రూపాయలు అనేది. ఇతనికి 8th ఇన్స్టాల్మెంట్ పడితే మొత్తం టోటల్ 6,000 రూపాయలు అనేది ఇతను అకౌంట్లో అయితే పడింది. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 7 కంతులు అనేది పిఎం కిసాన్లో అయితే చాలామందికి అయితే పడింది, పెండింగ్ చాలామందికి అయితే పడలేదు. కాబట్టి ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు అక్కడ రీసెంట్ దగ్గర ఏముందో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉంటే వెయిట్ చేయండి. ఇక్కడ RFTO అంటే కూడా మీకు అమౌంట్ అయితే పడుతుంది, FTO అంటే మీకు 1 వీక్లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంది. ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చాలామందికి అయితే మారాయి స్టేటస్, చాలామంది ఈ సంవత్సరం వచ్చి కంతులు అయితే ఎప్పుడెప్పుడు పడతాయో డేట్లు అయితే కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కంతు వచ్చి April to July అని ఇచ్చారు ఫస్ట్ పీరియడ్, అలానే సెకండ్ కంతు వచ్చి August to November, అలానే థర్డ్ పీరియడ్ వచ్చి December to March ఇచ్చారు. ఈ కంతులు అనేది ఈ సంవత్సరంలో 3 కంతులు అనేది మీకు పడుతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు పడుతుందనేది కూడా మీకు పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే కూడా కనిపిస్తుంది మీకు ఓపెన్ చేసుకుంటే. ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీకు ఎందుకు రాలేదు అనేది. ఇక్కడ మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ PMSY రెస్పాండ్ డేట్ అనేది కంపల్సరీ ఉండాలి, వస్తేనే మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, పిఎంఎస్ రెస్పాండ్ డేట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మీకు అప్పుడనేది అమౌంట్ అయితే పడుతుంది. ఇతను చూడండి, ఇతను జనవరిలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇతను చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి FTY జనరల్ అని వచ్చి పడింది. ఇతనికి కూడా ఇంకా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ స్టేటస్ కానీ వస్తే ఇతనికి అమౌంట్ అనేది పడుతుంది. అలా మీరు చెక్ చేసుకోండి మీ స్టేటస్ అనేది. అలానే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అనేది అమౌంట్ కూడా పడతా ఉంది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకసారి మీరు అలానే బెనిఫిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో కూడా చూసుకోండి. నేమ్ ఉంటేనే కంపల్సరీ అయితే మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఒకసారి ఎలా చూసుకోవాలని కూడా నేను వీడియో అయితే చేశాను. ఒకసారి స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.